గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ డ్రాప్ అవుట్లకు బ్రేక్ చదువులక ఫాస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం ఇరవై మూడు లక్షల మంది పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం అల్పాహారం పేద పిల్లలకు వరం సీఎం బ్రేక్ఫాస్ట్ విద్యా రంగంలో విప్లాత్మక పథకం పౌష్టికాహారం అందించి డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడమే లక్ష్యం బంజర్హిల్ సిని పిల్లలు తినే ఐటమ్స్తో మెను హై స్కూల్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మనదే రంగారెడ్డి జిల్లా రావిరియాల జెడ్పీ పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించి చిన్నారులకు టిఫిన్ తినిపించారు మంత్రులు సబితా ఇందారెడ్డి మంత్రి హరీష్ రావు టీచర్ల బదిలీలపై స్టే రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రంగారెడ్డి జిల్లా టీచర్ల పిటిషన్పై నిర్ణయం పంతొమ్మిదిన మళ్లీ విచారణ కృష్ణ ట్రిబ్యునల్పై గెజిట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు టీఓఆర్ విభజన చట్టంలో సెక్షన్ ఎనభై తొమ్మిదికి కొనసాగింపు పోషకాహార లోపం నిర్మూలనే లక్ష్యం హై స్కూల్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అద్భుతం శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి వేరువేరు టిఫిన్లు తీరొక్క రుచులు సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ శ్రీకారం రుచులు ఆస్వాదించిన విద్యార్థులు లాంఛనంగా ప్రారంభించారు మంత్రులందరూ కూడా సీఎం నాస్తా భవిష్యత్తుకు రాస్తా దేశానికి ఆదర్శంగా సీఎం బ్రేక్ఫాస్ట్ విద్యార్థుల తల్లిదండ్రుల హర్షాతిరేకాలు ఆకలి మరిచి చదువుపై మనసు నిమగ్నం ఆఫీసర్ కళా సాకారం నర్సు ఇక్కడి నుంచి నర్సింగ్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ నేటి నుంచే అమలు యాదాద్రిపై పర్యావరణ కుట్ర తుది అనుమతుల మంజూరులో తీవ్ర జాప్యం కేంద్ర విద్యుత్ శాఖ లేఖ రాసినా స్పందించని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఎన్జీటీ సూచనల్ని పూర్తి చేసినా పట్టించుకొని వైనం యాభై ఆరు శాతం పెరిగిన భూగర్భ జలాలు రాష్ట్రంలో పంతొమ్మిది శాతం మేరకు తగ్గిన వినియోగం కేన్స్ పెట్టుబడి రెండు వేల ఎనిమిది వందల కోట్లు కొంగర కాలంలో భారీ పరిశ్రమ ఏర్పాటు ఆధునిక సాంకేతికతతో ప్రపంచ స్థాయి ప్లాంట్ మంత్రి కేటీఆర్తో కేన్స్ ప్రతినిధులు సమావేశమయ్యారు సాగు కలకల రైతు జేబు గలగల ప్రభుత్వ పథకాలతో వెళ్లి విరిసిన ఐదు విప్లవాలు తెలంగాణ పదేళ్ల వ్యవసాయ ప్రగతి నివేదిక వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిన కేసీఆర్ రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా పథకాలు సాగు విస్తీర్ణం ఎనభై ఒక్క శాతం పంట ఉత్ ఉత్పత్తి నూట నలభై ఐదు శాతం పెంపు దేశ సాగుకు తెలంగాణ వేగు చుక్క అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు సింగరేణి తెలంగాణ అదే గనులున్న రాష్ట్రానికే సర్వహక్కులు ఎట్టకెలకు కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ మెదక్ డీసీసీ అధ్యక్షుడు బీఆర్ఎస్లోకి తిరుపతి రెడ్డిని స్వాగతం సాధారణంగా స్వాగతించారు మంత్రి కేటీఆర్ కేసీఆర్ది సంక్షేమం విపక్షాలది సంక్షోభం కారు కావాలా బేకారుగాళ్లు కావాలా బీఆర్ఎస్కి బీఆర్ఎస్వి స్కీమ్లు బీజేపీ కాంగ్రెస్వి స్కామ్లు తెలంగాణను కాంగ్రెస్ అరవై ఏళ్ళు ఆగం చేసింది అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు వరంగల్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు బీజేపీ అవుట్ కాంగ్రెస్ అవుట్ మంత్రి హరీష్ పేర్కొన్నారు పన్నెండు వందల కోట్లతో రోడ్ల మరమ్మతులు పురోగతిలో మరో పదమూడు వందల కోట్ల వార్తకు చూస్తున్నాం రైతు మెడకు ఉరితాడు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అన్నదాతల బలవన్ మరణాలు అందని సాయం అప్పల ఊబిలో రైతులు కరువుతో మరింత దుర్భరంగా పరిస్థితులు ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్రాల విఫలం బెలగావిలో పర్యటిస్తున్న కేంద్ర బృందం ఎదురే ఆత్మహత్యకు అన్నదాత యత్నం రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది పీట్రాన్ హైదరాబాద్ ప్లాంట్ విస్తరణ ఎన్నికల నిర్వహణకు రెండు లక్షల మంది సిబ్బంది అనే ఒక వార్త కూడా చూస్తున్నాం అధిక ధరలతో ముప్పై అనే ఒక వార్త చూస్తున్నాం మార్కెట్లకు ఆర్బిఐ కిక్కు తెలంగాణ టుడే డోంట్ ఫాల్ ప్రే టు కాంగ్రెస్ అండ్ బీజేపీ కేటీఆర్ అడ్జస్ట్ పీపుల్ టు ఓట్ ఫర్ బీఆర్ఎస్ విచ్ ఇస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ అని ఒక వార్త చూస్తున్నాం సీఎంస్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లాంచ్ చేయడని మరొక వార్త చూస్తున్నాం టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్ళాం చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్